गुड मॉर्निंग मास्टर्स इरोजु मनमु साधना चतुष्टायम दीनि गुरिंची आदि शंकराचार्यलु विवेक चूडामणिलो ई विधंगा तेलियजेशारु साधना नालुगु अंशालु उन्नायि अवेविमंटे ओकटि विवेकं रेंडु वैराग्यं मूडु षट् संपत्ति नालुगु मुक्षत्वं कदा फस्ट विवेकं तेलुसुकुंदां विवेकम अंटे एमंटे नित्य नित्य वस्तु विचक्षण पै ज्ञानमु नित्य नित्य अंटे नित्यम अंटे शाश्वतमैनदी अनित्यम अंटे शाश्वतम कानिदी इकड शाश्वतमैनदी एमी अंटे आत्मा आत्मा एप्पटिकी उंटुंदी आत्मा एक्कड अंतं कादु इंका मिगता कनपडेटवन्नी ई इहंलो कनपडेटवन्नी अनित्यमे वेल्लिपोयेटवे कनपड़कुंडगा पोयेटवे काबट्टी नेनु आत्मा आत्म अनेदि शाश्वतमु अने विचक्षण ज्ञानं एप्पुडैते एर्पडुतुंदो अदे विवेकमु आत्म तप्पिंचि शाश्वतमैनदि इंका वेरे एदि लेदु ई ब्रह्मांडंलो तर्वात इह कर्म फल भोग अनासक्ते दीन्नि वैराग्यं अंटारु अंटे इह अंटे इक्कड ఇక్కడ మనం చేసే పనులకు కర్మఫలం ఆశించడము ఆశించకుండా ఉండడమే వైరాగ్యము. ఇప్పుడు మనం పనులు చేస్తుంటాము, నేను ఒకప్పుడు చూడు ఆమెకి ఎంత సహాయం చేశాను, డబ్బు సహాయము, ఇప్పుడు చూడు నాకు నా గురించి పట్టే పట్టించుకోదు, నా గురించి అలే ఆలోచించినా ఆలోచించదు అంటుంటాం. నువ్వు చేసావు అంతే అయిపోయింది, అంతేగాని చేసినాక నీకెప్పుడు ఒకసారి సాయం చేయాలనేది లేకుంటే ప్రస్తుతం సాయం చేయాలనేది ఇట్లా ఫలితం ఆశించకూడదు. చేసేదాన్ని చేసేసేయాలి అంతే. చేయడం వరకే బాధ్యత. దాని ఫలితం ఆశించకుండా ఉండడము, ఆ ఫలితానికి దూరంగా ఉండడము, దూరంగా ఉండడమే వైరాగ్యం అంతే. వైరాగ్యం అంటే నేను ఇన్ని రోజులు నాకు అర్థమైన జ్ఞానంతో ఇన్ని రోజులు వైరాగ్యం అంటే ఏమంటే భార్య పిల్లలకి భర్తలకి సంసారానికి దూరంగా ఉండడం వైరాగ్యం అనుకున్నాం. వైరాగ్యం అంటే సాంసారిక జీవితంలో ఉండడం వైరాగ్యం కాదు, కోరికల పట్ల ఫలితాల పట్ల అంటే కర్మ ఫలితం పట్ల అంటే కర్మ చేస్తుంటావు దాని ఫలితం పట్ల వైరాగ్యం ఉండడం అది ముఖ్యమైనది. చేసినావు అవుతుంది, చేసిన దాని మీదే నేను ఈరోజు ఇంత కష్టపడినాను, దీనికి చూడు ఖచ్చితంగా ఫలితం ఉంటుంది, ఖచ్చితంగా దీనికి డబల్ ఫలితం వస్తుంది, నువ్వు చేసిన దానికి ఖచ్చితంగా నీకు అందే తీరుతుంది అది గుర్తుంచుకో. మనం ఎప్పుడైతే సన్మార్గంలో ఉంటామో మనం చేసిన దానికి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. సన్మార్గం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాని ఊరికే ముందుగానే అంచనాలు వేసుకోకూడదు, ముందుగానే నీ కొరకతో బిల్డింగ్ కట్టేసుకోకూడదు. ఫలితాన్ని అనేది ఆశించకుండా ఉండడమే, దానికి ఫలితానికి దూరంగా ఉండడమే వైరాగ్యం. తర్వాత మోక్ష ప్రాప్తి కోరే తీవ్ర సాధకుడికి గుణాలు ఈ విధంగా ఉండాలి. సట్ సంపత్తి అన్నది దీన్నే ఆరు గుణాలు, ఆరు సంపత్తులు. అవేమంటే దమ, సమ, తితీక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధానం. దమ అంటే ఏమంటే బాహ్యంగా ఉండే ఇంద్రియాన్ని నిగ్రహం చేసుకోవడం. బాహ్యంగా కనపడేవి కళ్ళు, చేతులు, కాళ్ళు కట్టేసుకోవడము, ఒకే చోట ఉండడం దీన్ని దమ అన్నారు. ఇంకా అంత ఇంద్రియాల నిగ్రహం ఉంటే మనసును నిలపటము. తర్వాత బాధలను పరిగెత్తే మనసును పరిగెత్తుతూ ఉంటది కదా ఈ మనసు. ఈ మనసు ఒక చోట ఊరికే ఉండదు, పెద్ద కంతిరిది, ఒకటే ఉరుకుతూనే ఉంటది. ఒక్క చూడు మామూలుగా మనం పనులు చేస్తున్నప్పుడు చూడండి, నువ్వు ఏం ఆలోచిస్తుంటావో తెలియదు. ఒకవేళ పని మీద దృష్టి ఉంటావు, ఒకవేళ పని చేస్తూ ఉన్నా కూడా వేరే దాని మీద పోతుంటది. ఇందాక అక్క చెప్పినట్ల వేరే దాని మీద ఉరుకుతుంటది. వీడేమో టైలరింగ్ చేస్తుంటా, చీరలకి ఎవరైనా వచ్చినారేమో అని ఉంటది నా మనసు, కింద ఎవరైనా వచ్చారేమో అట్లా రెండు రకాలుగా ఆలోచిస్తూ ఉంటది మనసు అనేది. అలా కాకుండా అట్లా మనసును నిలిపించుకోవాలి. బయట ఉండే బాహ్యంగా కనపడే కళ్ళు, చేతులు, కాళ్ళు కట్టేసుకోవడము, తర్వాత లోపల ఉండే మనసుని నిలిపేయడం. బాహ్యంగా నిలిపేయడము దమమని, అంతరంగా నిలిపేయడం సమమని చెప్పారు. తర్వాత బాధలను ఓర్చుకునే గుణము తితీక్ష అన్నారు. బాధలను ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు కళ్ళు కట్టేయడం జరుగుతుందో, మనసును నిలిపేయడం జరుగుతుందో, ఎప్పుడైతే రెండు పనులు జరిగినాయో, బాహ్యంగా అంతరంగా జరిగినాయో,
వెంటనే విశ్వశక్తి రావడం మొదలవుతుంది నీ బ్రహ్మరంధ్రం నుండి. నీ అంటే తల మధ్య భాగం పునక నుండి విశ్వశక్తి రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ విశ్వశక్తి వచ్చేటప్పుడు ఏం జరుగుతుందంటే, ఆల్రెడీ శరీరంలో జబ్బులు ఉంటాయనుకోండి, బాధలు నొప్పులు అలాంటివి ఉంటాయనుకోండి, ఈ విశ్వశక్తి ఎప్పుడైతే రావడం జరుగుతుందో వాటిని క్లీన్ చేయడం జరుగుతుంది. అంటాం కదా, నేను 5 గంటలు సిట్టింగ్ చేసినాను అప్పుడు నాకు భయంకరంగా నడుపు నొప్పి వచ్చింది, భయంకరంగా చెయ్యి నొప్పి వచ్చింది అంటారు. ఎందుకు వచ్చింది భయంకరంగా అంటే, అప్పుడు విపరీతమైన విశ్వశక్తి తీసుకోవడం వల్ల అక్కడ క్లీనింగ్ జరుగుతుంది. ఇప్పుడు ఒక కాలో ఉంటది ఏదో ఒండు కూర్చుని ఉంటది కసువు, దానికి నువ్వు చెంచెం నీళ్ళు వేస్తే పోతుందా? పోదు. ఒక బకెట్తో ఈడ్చి కొడుతూ అనుకో, ఆ ఒండి అంతా దబదబని కొట్టుకోపోతుంది, అప్పుడు నీళ్ళు సాఫీగా పోతాయి. అట్లా విశ్వశక్తి వచ్చేటప్పుడు అక్కడక్కడ ఈ గాయాలు ఒండుగా ఉన్నాయి నీకు. ఇప్పుడు ఏం చేస్తుంది, విశ్వశక్తి బాగా ఫోర్స్ గా గంటలు చేస్తున్నావు అంటే ఎంత వస్తుంది? నిద్రలో వచ్చేదానికి మనం ఎంత బాగా జీవించగలుగుతున్నామే. అప్పుడు నువ్వు ఇలా ఒక ఆసన సిద్ధిలో కూర్చొని కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తున్నప్పుడు ఇంకా బ్రహ్మాండమైన శక్తి వస్తుంది. ఆ శక్తి దిగేటప్పుడు, ఒంట్లో కచ్చర కొట్టుకుపోయేటప్పుడు, ఒంట్లో ఉండే గాయం కొట్టుకుపోయేటప్పుడు నీకున్న నొప్పి కన్నా రెట్టింపు అవుతుంది. ఆ రెట్టింపు అయిన దాన్ని ఓర్చుకోవడము, దాన్ని ఓర్చుకునే గుణం రావడమే తితీక్ష అన్నారు. ఇంకా కామం నుండి కొంత సందర్భానుసారం బయదలగడం. కామం అంటే ఇక్కడ కోరికలు. మనకున్నంత కోరికలు భూప్రపంచం మీద ఎవరికి ఉండవు, మనకే ఉండదు, మనుషులకే ఉండదు కోరికలు. పాపం జంతువులకు ఉండవు, వేరే వేటికి ఉండవు. అది మహా అంటే జంతువు గడ్డి ఉంటే గడ్డి తింటది, ఏది తినేవో జంతువు అది తింటుంది. అంత తప్పించి వేరే ఏం ఆలోచించు పాపం ఎక్కడ గడ్డి ఎత్తి పెట్టుకోకూడదు. మనకే ఉండేది కోరికలు మనకు అంటే ఈహంగా. ఇప్పుడు ఇప్పుడు ఉన్న జీవితానికి ఫస్ట్ ఏమనిపిస్తుంది, తృప్తిగా ఓ ఫ్రిడ్జ్ తెచ్చుకోవాలబ్బా మా ఇంట్లో అనిపిస్తుంది. ఆ ఫ్రిడ్జ్ తెచ్చిన వెంటనే ఏమైతుంది, అబ్బా సోఫా తెచ్చుకోవాలి కూడా అనిపిస్తుంది. అది అయిపోతేనే ఇంకొకటి. ఇది కోరికలకు అంతం ఉండదు, ఒక దాని తర్వాత ఒకటి ఒకటి నెరవేరిన వెంటనే ఒకటి ఇట్లా పుడుతూనే ఉంటాయి. ఇది ఇది కంప్లీట్ అయ్యి ఇల్లు చేరడానికి అవసరం లేదు, రెడీగా ఉంటది, ఇంకోటి పుట్టింటది, వెంటనే పుట్టింటది, తప్పితే రెండు రెండుగా పుట్టచ్చు. అట్లా ఈ కోరికలకు అనేది అంతమే ఉండదు, కానీ వాటిని కొంత దూరం వైదొలగడం అంటే కొంచెం దూరంగా పెట్టేయడం. ఆ ఇప్పుడు లేదనుకున్నట్టు ఇది ఉంది చాలు, చాలా తృప్తి పడడం, ఉన్నదాంతో తృప్తి పడడం, ఇంకొక దాని నుంచి దూరంగా ఉండడం. దూరంగా వైదొలగడం అంటే కొంచెం దూరంగా ఉండడం ఉపరతి. తర్వాత త్రికరణశుద్ధితో. త్రికరణశుద్ధి అంటే మనస వాచ కర్మణ. మనసు అంటే నీ మనసుతో వాచ ఏ మాట అయితే మాట్లాడతావో అదే పని చేయడమే త్రికరణ శుద్ధి అంటారు. దీన్ని శ్రద్ధ అంటారు. ఇప్పుడు మనసులో ఏదైతే గట్టిగా అనుకుంటామో, ఇప్పుడు మనసులో ఇప్పుడు చాలా క్లాసులు వింటున్నాం మనము, మంచి మంచిగా అనిపించింది దాన్ని ఫాలో కావాలా, ఏదైతే విన్నామో దాన్ని మనసులో నిలుపుకొని అదే మాట మాట్లాడాలి, అదే విధంగా చేయాలి. ఆ విధంగా చేస్తేనే నీలో శ్రద్ధ పెరిగినట్టు. అవి విన్నామో వదిలినామంటే రెడ్ వచ్చే మొదలు పెట్టే అట్లా ఉంటది. అది కాకున్నట్లా మనం తెలుసుకున్న జ్ఞానాన్ని మనసులో నిలుపుకొని అదే విధంగా మాట్లాడడం, అదే విధంగా పనులు చేయడం ద్వారా మనకు శ్రద్ధ అనేది పెరుగుతూ ఉంటది. ద్వంద్వాలకు సమానంగా చెల్లించడం ఉండడమే సమాధానం. ద్వంద్వాలు అంటే ఏది ఉన్నా ఏది లేకున్నా ఒకే మాదిరిగా ఉండాలి. ఇంతకుముందు చెప్పినాం కదా సదానంద యోగి చెప్పినారు, ఉండిందని సంబరపడకూడదు, పోయిందని బాధపడకూడదు. దేనికైనా సరే, డబ్బు వచ్చిందా హ్యాపీ అంతే, దాని కానీ ఓ నాకు డబ్బు వచ్చిందని ఎగిరిగంతేసి అవసరం లేదు, పోయిందా హ్యాపీ హ్యాపీ అని నిన్నేమీ బయట పోయి పిచ్చిదాని తిరిగి నవ్వమని చెప్పలే, ఓకే పోయింది అనని ఈక్వల్ గా ఉండాల. అంతే తప్పించి పోయిందని ఓ మూలు గురుచుకొని బయట షీట్ తప్పుకొని ఓని ఏడ్చకూడదు. ఇక్కడ ఏది శాశ్వతం కానప్పుడు ఎందుకు ఈ ఏడుపు? అట్లా కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా సమస్య వచ్చినా మనము స్థిరంగా ఉండడము, చలించకుండా ఉండడము అదే సమాధానం. ఆ స్థాయికి చేరుకోవాలంటే మనకి ఎంతో జ్ఞానం కావాలి, ఆ జ్ఞానాన్ని అనుసరించాలి. అనుసరిస్తున్నప్పుడే సవాళ్ళు ఎదుర్కొనేటప్పుడే మనకు ఈ ఈక్వల్ అనేది పెరుగుతుంది. ఎట్లా ఉంటాయి సవాళ్ళు, ఇంట్లోనే సవాళ్ళు ఉంటాయి. ఈ ఇంట్లో సవాళ్ళు ఎదుర్కోవడమే చాలా 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 హిమాలయ పర్వతం ఎక్కొచ్చు, రణమల కొండలా కొండ 10 సార్లు ఎక్కొచ్చు, కానీ ఈ వచ్చే సవాళ్ళని ఎదుర్కోవడం చాలా చాలా కష్టం. దీన్ని ఎదుర్కొనేకే మనకు కావాల్సింది జ్ఞానం, సాధన.
ఎప్పుడైతే అన్నిటిని బ్యాలెన్స్ చేయగలుగుతామో, కష్టం వచ్చింది వచ్చింది, నేను అది వచ్చిన కష్టం ఎన్ని రోజులు ఉంటుంది? ఒక 2-3 నెలల కింద మీకు ఒక కష్టం వచ్చింది, ఆ కష్టం ఇప్పటి వరకు కంటిన్యూ అయిందా? ఒక 1 సంవత్సరం కింద వచ్చిన కష్టం ఇప్పటి వరకు కంటిన్యూ అయిందా? కాదు. వచ్చిన కష్టము వచ్చిన బాధ పోక మానదు, ఖచ్చితంగా పోతుంది. పోయే దానికోసం ఎందుకు ఏడుపు? అది వచ్చింది పోతుంది అనే మనం ఎప్పుడైతే అనుకుంటామో, ఈక్వల్ గా ఉండడం జరుగుతుందో, అప్పుడే మనం సరైన స్థితిలో ఉన్నట్లు. ఎప్పుడైతే ఈ స్థితిని పొందుతూ ఉంటామో, ముక్తిని సదా తీవ్రంగా కోరుకున్నట్లు లెక్క. ఇక ఇప్పుడు అన్ని తెలిసిపోయినాయి. ఎట్లా శక్తి సంపాదించుకోవాలో తెలుస్తుంది, ఆ శక్తిని ఎట్లా వృధా చేసుకోకూడదు అని తెలుస్తుంది, ఏ విధంగా నడచాలో తెలుస్తుంది, ఏ విధంగా మాట్లాడాలో తెలుస్తుంది. అసలు ప్రతిదీ నువ్వు ఎరుకుతూ ఉన్నావు. ఇంకా కష్టానికే చెల్లించుకున్నప్పుడు ఇంకా నువ్వు ఎంత గొప్ప స్థాయిలో ఉన్నట్లు. ఆ గొప్ప స్థాయినే ముముక్షత్వం, యోగత్వం అని అంటారు. ఇది సాధన సత్యస్థాయంలో ఆదిశంకరాచార్యులు చెప్పింది. తర్వాత వేదాంత ఘోష అంటే ఇక్కడ ఏమంటే, ఎన్నో వేదాలు ఉంటాయి, ఎన్నో ఉపనిషత్తులు ఉంటాయి, నాకు వాటి గురించి పెద్దగా తెలియదు కానీ, అంటే మామూలు చెప్తుంటారు కదా బుక్స్ తీసేసుకొని, ఈ వేదంలో ఇట్లా, ఈ ఉపనిషత్తులో ఇట్లా అని చెప్తుంటారు కదా, చాలా చాలా రకరకాలు చెప్తూనే ఉంటారు. కాకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నాము, లలిత సహస్రనామం ఉంది. లలిత సహస్రనామం చాలా మంది ప్రజెంట్ చేస్తుంటారు, ఎట్లా సాయంత్రం అయితేనే లలిత సహస్రనామం బుక్ పెట్టుకొని చదువుతూ ఉంటారు, భగవద్గీత చదువుతుంటారు, చాలా మంది చదువుతుంటారు. భగవద్గీత చదివే నేను పండుకుంటాను అంటారు. నిజంగా మనము దాన్ని ఏ విధంగా తీసుకోవాలంటే, నాకైతే లలిత సహస్రం తెలియదు, పుష్ప మేడం మొన్న చెప్పింది, దాంట్లో ఉందంట నీలోకి నువ్వు ప్రయాణించు అని లలిత సహస్రనామంలో. ఇన్ని రోజులు ఎప్పుడో వచ్చింది కదా లలిత సహస్రనామము, మళ్ళీ ఇప్పుడు ఎందుకు మనకు బయటపడలేదు? అది ఊరు చదువుతున్నారు, అడియా ముందే గుడ్డ తెచ్చి సేనలో మేసన్నట్ల అది చదవడం 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 చదవడం. ఆ పదానికి, ఆ శ్లోకానికి అర్థం ఏమని తెలుసుకుంటే గనక అది ఆచరణ మొదలవుతుంది. అర్థం తెలుసుకుంటే ఆచరణ ఖచ్చితంగా మొదలవుతుంది. భగవద్గీత కూడా కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఉంది, అందరికీ తెలుసు. భగవద్గీత ఒక్కటి ఆచరిస్తే ఇంక ఏ జ్ఞానం అవసరం లేదు, మనిషి ఏ విధంగా బతకాలో స్పష్టంగా రాయబడింది, ఏ విధంగా జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, ఏ విధంగా నడచాలనేది స్పష్టంగా భగవద్గీతలో రాయబడింది. భగవద్గీతలోనే ఉంది యద్ భావం తద్భవతి అని. మనకి ఆ రోజైనా తెలిసిందా? ఒక భగవద్గీత చదువుతున్నాం, పేజీలు పేజీలు తిప్పేస్తున్నాం, కానీ యద్ భావం తద్భవతి, అరే నేను ఎట్లా ఆలోచిస్తే అట్లే జరుగుతుంది, నేను ఈ విధంగా ఆలోచించకూడదు, నాకు లేదు లేదని ఎప్పుడు ఆలోచించకూడదు, నాది పోతుంది పోతుందని ఎప్పుడు ఆలోచించకూడదు అని ఎరుకతో ఎప్పుడైనా జీవించడం జరిగిందా? లేదు. మనిషి జ్ఞానం తీసుకొని జ్ఞానాన్ని పొందాలంటే సరైన ఏకైక మార్గము యోగ సాధన. ఏమి యోగ సాధన అంటే? ఏమంటే మనం ఎప్పుడు చెప్పుకున్నట్లే ఎంతో మంది గురువులు అనుసరించిందే, ఒక సాయిబాబా, ఒక రమణ మహర్షి, ఒక మావతార్ బాబా, గురువులు ఎంతో మంది పరమ గురువులు సిద్ధత్వం పొందిన వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళంతా ఏం అనుసరించారు అంటే ధ్యానం. ఆ ధ్యానాన్ని పట్టుకోవాలి, చక్కగా కరెక్ట్ అయిన రూట్ వెతుకోవాలి, స్ట్రైట్ గా పోవాలి. ఇంకేమో ఇక్కడ అక్కడ అక్కడ ఆ పదం పలకాల, దానికి అర్థం తెలుసుకోవాలి, దాని పలకాలు, ఇవన్నీ అవసరమే లేదు. మనం ఎప్పుడైతే నువ్వు కళ్ళు మూసుకుంటావో విశ్వశక్తి రావడం జరుగుతుంది. ఇప్పుడు ఒక రోగం వచ్చిన వ్యక్తికి మేము ధ్యానం గురించి చెప్తాము, నేనే తీసుకుంటాము ఎవరో ఎందుకు, నాకు ధ్యానం గురించి చెప్పినారు, నేను నమ్మలేదు ఫస్ట్, మండభూతలు తిట్టుకున్నా. తర్వాత నేను ఎప్పుడైతే చేస్తే కానీ చేస్తే కానీ ధ్యానం విలువ తెలిసేది అని ఎప్పుడైతే తెలుసుకున్నానో, ఆ మాట నాకు నచ్చింది, చేస్తేనే ధ్యానం విలువ తెలిసేది కాబట్టి నేను చేయాలా, చేయకముందే కూతురు పోయి ఊడదు అని అర్థమై ఎప్పుడైతే ధ్యానం చేసినానో, ఎప్పుడైతే రోగం పోగొట్టుకున్నానో అప్పుడు ధ్యానం విలువ తెలిసింది. ఇప్పుడు ఈ రోగం పోయినప్పుడు ఇంకా ఎన్నే బాగుకోవచ్చు, ఎన్నో సాధించుకోవచ్చు. ప్రస్తుతం తెలుసుకున్నది ఏమంటే, రోగానికి ఒక్కటే కాదు ధ్యానం, ఇంకా ఎంతో ఉంది, ఎంతో జ్ఞాన సంపద ఉంది. ఆ జ్ఞానం రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి ఎంత ఎరుకతో జీవిస్తున్నాం. ఫోన్ పట్టుకుంటే ఎక్కడెక్కడో వెళ్ళిపోతాం అనేది బయట యాప్ పూజారైనా చెప్తాడా, లేకుంటే ఎవరైనా చెప్తారా? కానీ మనం పొద్దుపొద్దునే ఇడుగుచుంటున్నాం జూమ్లో, ఫోన్ని ఏదేదో చూసుకుంటా మనం టైం అంతా వృధా చేసుకుంటున్నాం. ఒక్కటి చూసే పోయి ఇంకోటి 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 చూసే పోయి టైం అంతా మట్టి కలిసిపోతుంది. ఇంకా నాకు టైమే లేదు ధ్యానం చేసేది,
ఎక్కడ పోగొట్టుకున్న టైం ఎరకలో చూడు కొంచెం, అది ఎరకతో ఉండడం. ఎరకతో ఉండడం ఎక్కడ సాధ్యం అంటే, నువ్వు ఎప్పుడైతే ధ్యానిగా ఉంటావో, ఎప్పుడైతే నీలో విశ్వశక్తి ప్రవేశిస్తుందో, అప్పుడే ఎరకతో ఉండడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఈ దివ్య చక్షు ఓపెన్ అవుతుందో, నీకు లోపల నుంచే వచ్చే జ్ఞానము క్లారిటీ అనేది పెరుగుతుంది. తర్వాత బయట కూడా నువ్వు సిద్ధంగా ఉంటావు కాబట్టి బయట ఎంతో మందితో జ్ఞానం పొందడం అనేది జరుగుతూ ఉంటది. అన్నిటికన్నా ఈజీ అయిన మార్గం స్ట్రైట్ ఫార్వర్డ్, స్ట్రైట్గా వెళ్ళిపోయేది, దొంగ తిరుగులు లేకపోకున్నట్లా, చొట్టబెట్టలు లేకున్నట్లా కరెక్ట్గా వెళ్ళిపోయే మార్గం ఏదైనా ఉందంటే అది ధ్యానం. ఓకే మాస్టర్స్, జై పత్రి.